జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో కూడా 100 సీట్లు గెలిపిస్తారని ఆయన శక్తి రాష్ట్రానికి అవతల కూడా ఉందని నేను ఒప్పుకున్నాను. మరి బీజేపీ వాళ్ళు ఎట్లా ఎక్కుతారో తెలియదు కానీ ఒప్పుకుంటున్నారేమో తెలియదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలిసినట్లేదు. ఇప్పుడు అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోతున్నారో పోయేప్పుడు చెప్పారు. ఇయర్ ఎండ్లో వీటికి సంబంధించి రావాల్సిన వీలైన త్వరగా రాబట్టుకోవడానికి పోతున్నాయి అందరికీ తెలిసిందే. అక్కడ నచ్చ చెప్పో కన్విన్స్ చేసో మనకు ఏదైనా ఉంటే మళ్ళీ ఇయర్ అయిపోయిందని ఇది కాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నా అందరికీ తెలిసిందే. ఆ ప్రాసెస్లోనే మళ్ళీ పోయారు కన్విన్స్ అయ్యారు, కొంత రిలీజ్ కూడా అవుతున్నాయి. అది సెంట్రల్ స్టేట్కి సంబంధించింది, రెండు గవర్నమెంట్లకు సంబంధించింది. ఇక రెండవది ఆయన ఎట్లన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మరి అక్కడ కలిసింటే మొన్న మోడీ గారితో అయినా లేదా మొన్న నిన్న అమిత్ షా గారితో అయినా ఇంకో నిర్మలా సీతారామన్ గారితో అయినా ఎవరితో అయినా కలిస్తే వాళ్ళిద్దరు మాట్లాడింటారు. మరి నా టేబుల్ కింద నాకు తిన్నారా లేకపోతే వాళ్ళు నారాయణ మేము ఇట్లా మాట్లాడుకున్నామని నేను ఫోన్ చేసి చెప్పారా? ఈ వయసులో ఇలా మాట్లాడడం ఆయనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు కలిసి కూడా పనిచేసాము ఆయనతో కాబట్టి చెప్పదలుచుకుని ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నారు అర్థం కావట్లేదు. కమ్యూనిస్ట్ నాయకుడు సీరియస్ విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు కూడా సీరియస్ చేయొచ్చు. ఏదో చిల్లర కామెంట్స్ లాగా చేసి దానికి ఏమీ లేదు, టీ కొట్టు దగ్గర కూర్చునే వాళ్ళు మాట్లాడినట్లు అట్లా మాట్లాడడం అనేది ఆయనకు స్థాయి లేదని ఆయన అనుకుంటున్నాడేమో. ఉందని ఎవరు అనుకుంటే వాళ్ళు బాధపడారా? అందులో ఏం నిజం లేదనేది కూడా అందరికీ తెలుసు. ఇద్దరు వ్యక్తుల మీద జరిగిన వాటి మధ్య జరిగిన దానికి సంబంధించి నువ్వు ఇంత ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి సెంటర్లో హోంమంత్రి ప్రధానమంత్రి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే లేదా చిల్లర వీళ్ళలాగా రాజకీయలాగా మాట్లాడడం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం. బిహేవియర్ మాత్రం ఈ మధ్య అట్లే ఉంటుంది. ఇక్కడే చూస్తే ఏ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ భూ పోరాటాలు చేసిన పార్టీ ఇక్కడికి సంబంధించినంతవరకు. ఈరోజు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే క్వశ్చన్ చేసే పెత్తందారులతో కలవడము, దాని మీద కోర్టులో పార్టీ కావడము, అసలు ఎవరితో జత కడుతున్నారు? ఇంకా బీజేపీ ఒక పక్క బీజేపీని దించాలని అంటారు సెంట్రల్లో. వీళ్ళు వాళ్ళు కలిసి చంద్రబాబు నాయుడు కోసం అయితే అందరూ ఏకమవుతున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు ఆ కెపాసిటీ ఏందో అర్థం కావట్లే, ఏ ప్రాతిపదిక వీళ్ళని కలుపుతుందో కూడా అర్థం కావట్లే. ఎందుకు ఆయన భుజాన ఆయన ఎప్పుడు అన్నట్టు చారిత్రక ఆవశ్యకని నారాయణ రామకృష్ణ వీళ్ళందరూ ఎందుకు భావిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ ప్రాసెస్లో అవసరమైతే ఏ ఎండకైనా పోతాం. కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాలు ఏమిటో వాటినైనా సరే తుంగలో దుక్కుతాం. మేము మాత్రం నారాయణ ఎట్లా అట్లా చంద్రబాబు నాయుడు అర్జెంటుగా అదిగాక అధికారంలోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా ఎక్కువ ఒక దృఢ సంకల్పంతో ఎందుకు పనిచేస్తున్నారో కూడా మాకైతే అర్థం కావట్లేదు. మరి ఆ పార్టీ పేరు కూడా చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చుకుంటారేమో తెలియదు. ఎందుకంటే అంతకుమించి వేరే లక్ష్యం అయితే కనపడట్లేదు, ఏం చూపడం కూడా లేవండి దాంట్లో.